हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपट एपिसोड लो एम जारिगिंदंटे अलांटि अपडेट्स कोसम चैनल सब्सक्राइब चेसुकोनी बेल बटन प्रेस चेयंडि। वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि। इक कल्याणि बाध चूडलेक शिवपार्वति कूडा आस्तिपत्राल मीद संतकं पेडुतू उंटुंदि। इक तर्वात दमयंति दग्गरिकि वच्चि आस्तिपत्रालु इस्तू उंटुंदि शिवपार्वति। इक दमयंति मात्रं कूडा आलोचिस्तू उंटे శివరామ్ మాత్రం దమయంతి, ఏంటి దమయంతి ఆలోచిస్తున్నావు, సంతకం పెట్టు దమయంతి అని అంటూ ఉంటాడు. ఇక కళ్యాణిని చూస్తూ దమయంతి, నువ్వు నా కోడలివి కాదే, కోడలివి అయి ఉంటే నేను అస్సలు సంతకం పెట్టేదాన్ని కాదు. మా అన్న కూతురివి, నా మేన కోడలివి, నా రక్తానివి అంటూ, నా రక్తానివి అన్నందుకు మాత్రమే ఈ సంతకం పెడుతున్నాను, కోడలివి అయితే మాత్రం అస్సలు పెట్టేదాన్ని కాదు అని చాలా కోపంగా దమయంతి కూడా సంతకం పెడుతూ ఉంటుంది. ఇక అలా సంతకం పెట్టడంతో ఆస్తిపత్రాలు సంపద చేతిలో పెడతారు. ఇక శివపార్వతి మాత్రం, సంపద నువ్వు అనుకున్నట్టుగా నీకు ఆస్తిపత్రాలు ఇచ్చేసాము, కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఆస్తిపత్రాలు పట్టుకొని ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య కూడా, సంపద నీకు రావాల్సింది వచ్చేసింది కదా, నువ్వు కోర్టులో మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి సంపద అని శౌర్య కూడా అంటూ ఉంటాడు. ఇక నాకు కావాల్సింది వచ్చేసాక నేనెందుకు ఉంటాను, నేను వెళ్ళిపోతాను శాశ్వతంగా ఇంట్లో నుంచి అని సంపద అంటూ ఉంటుంది. ఇక తర్వాత కళ్యాణి, నువ్వు రెస్ట్ తీసుకో, మేమందరం బయట వెయిట్ చేస్తుంటామని అందరూ కలిసి అమ్మ బయటికి వెళ్దాం పద అని అందరూ బయటికి వస్తూ ఉంటారు. ఇక తర్వాత కళ్యాణి లేచి నడిచి వస్తూ ఉంటే సంపద అడ్డుగా వస్తూ ఉంటుంది. కళ్యాణి, కావాల్సింది ఆస్తిపత్రాలోని ఆస్తి సంతకం పెట్టించావు కదా, ఒకవేళ నేను అడ్డు తిరిగాననుకో ఏం చేస్తావు కళ్యాణి అని సంపద అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు కళ్యాణి మాత్రం, ఏం చేస్తాను అనుకుంటున్నావా, నిన్ను ఇక్కడే చంపి పారేస్తానే, నిన్ను ఆస్తి పత్రాలతో పాటు నిన్ను బురద చేస్తాను అని సంపదతోటి కళ్యాణి అంటూ ఉంటుంది. ఏంటి కళ్యాణి అలా అన్నావు అని అంటూ ఉంటుంది సంపద. అవును మరి, నువ్వు ఆస్తి పత్రాలు తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి శాశ్వతంగా అని చెప్పావు, మా వాళ్ళని ఎంతో కష్టపెట్టాను, బాధ పెట్టాను, అన్ని బాధలు భరించి నా కోసం వాళ్ళు ఆస్తిపత్రాల మీద సంతకం చేయించారు, ఇప్పుడు నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఇంట్లో ఉంటానంటే నేను ఎలా ఉండనిస్తాననుకుంటున్నావే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేదా నువ్వు సినిమా షూటింగ్ బంద్ చేసుకొని అయినా ఇంట్లో ఉండాలి అని అంటూ ఉంటుంది కళ్యాణి. నువ్వు సినిమా షూటింగ్ కావాలి, సినిమా హీరోయిన్ కావాలనే ఇలా చేసావు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటానంటే హీరోయిన్ ఎలా అవుతావే, నిన్ను ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపిస్తాననుకుంటున్నావు, ఎవ్వరు పంపించరు, అత్తయ్య మాత్రం నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వదు నువ్వు ఇంట్లో ఉంటే అని అంటూ ఉంటుంది కళ్యాణి. అయ్యో కళ్యాణి, నేను అంత కొంచెం మాట్లాడితే నువ్వేంటి ఇంతలా కోపంగా మాట్లాడుతున్నావు, నేను అస్సలు ఉండను ఇంట్లో, ఆస్తిపత్రాలు పట్టుకొని ఇప్పుడే శాశ్వతంగా వెళ్ళిపోతాను, కోర్టులకు కూడా మీకు అనుకూలంగా చెప్పి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది సంపద. ఇక తర్వాత కళ్యాణి కిందికి వస్తూ ఉంటుంది. అక్కడే అందరూ శివరామ్ అందరూ కూర్చొని ఉంటారు. ఇక మేము కోర్టుకు వెళ్ళొస్తాం, టైం అయింది కదా అని అనగానే శివపార్వతి మాత్రం, అమ్మ కోర్టు తీర్పు మనకే అనుకూలంగా వస్తుంది, సంతోషంగా వెళ్ళి రండి అని శివపార్వతి చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత సంపద ఉన్న దమయంతి కూడా వస్తూ ఉంటారు కిందికి. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ సంపదను చాలా కోపంగా చూస్తూ ఉంటారు. దమయంతి మాత్రం, కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రాకపోతే నువ్వు మాత్రం ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు అని దమయంతి అంటూ ఉంటుంది. ఇక శివపార్వతి కూడా, ఇక్కడ కోర్టు తీర్పు అయిపోగానే అట్నుంచి అటే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంటికి రాకూడదు, మాకు కంటికి కనపడకూడదు, నువ్వు ఒకవేళ ఈ ఇంట్లోకి వచ్చావనుకో నువ్వు ప్రాణాలతో ఉండవు అని శివపార్వతి కూడా చెప్తూ ఉంటుంది సంపదతోటి. ఇక తర్వాత దమయంతి కూడా, ఇది మళ్ళీ మన ఇంటికి వచ్చి మన కంటికి కనపడితే మాత్రం నేను దీన్ని ఇక్కడనే పాతి పెడతాను అని దమయంతి అంటూ ఉంటుంది. ఇక తర్వాత అందరూ కలిసి కోర్టుకు బయలుదేరుతూ ఉంటారు. సంపద అలాగే కళ్యాణి, శౌర్య, అనుపమమ్మ నలుగురు కలిసి కోర్టుకు వెళ్తూ ఉంటారు. ఇక ఫ్యామిలీ కోర్టు దగ్గర సున్నారావు వెయిట్ చేస్తూ ఉంటాడు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. తర్వాత సున్నారావు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరినీ చూసిన సున్నారావు, దేవత రామ్, మా దేవత, మీకోసం వెయిట్ చేస్తున్నావు,
నీకు అనుకూలంగా తీర్పు వచ్చేలాగా ఫైల్స్ రెడీ చేసి పంపి సబ్మిట్ చేశానమ్మా జడ్జి గారి దగ్గర. ఈరోజు నీకే తీర్పు వస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఇంట్లో ఆ ఇంట్లో కోడలుగా శాశ్వతంగా ఉండిపోవచ్చమ్మా. ఇన్ని రోజులు నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో ఆ తీర్పు కోర్టు దామి వచ్చేసింది. నువ్వు ఆ కో నువ్వు ఇక ఆ ఇంట్లోనే శాశ్వతంగా ఆ దేవాలయంలో ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి అని సుడ్నారావు అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న కళ్యాణి శౌర్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అనుపమమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇక సంపద మాత్రం ఏంటి సుడ్నారావు వారు అలా అంటున్నారు అంటే అదేంటమ్మా అలా అంటున్నావు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన కాడ నుంచి సీతారాముల కళ్యాణంలో పూజలు చేసిన సమయం అన్ని వీడియోలు తీశాను కదమ్మా, అవన్నీ సబ్మిట్ చేశాను. నేను ఒక్కదాన్ని చేసి వాళ్ళు ఎలా చేశారో అన్ని కోర్టులో సబ్మిట్ చేశానమ్మా. నువ్వేం కంగారు పడకు, తీర్పు నీకే వస్తుంది, నీ భర్త నీ కొడుకు నీకే దక్కుతాడు అని సుడ్నారావు అంటూ ఉంటాడు. సుడ్నారావు ఇది మీరు చూపించాల్సిన కోర్టు అది అవి కాదు సాక్ష్యాలు ఇదిగో ఇవి అని చూపిస్తూ ఉంటుంది మొబైల్ను. ఆ మొబైల్ చూసిన సుడ్నారావు ఏంటమ్మా నాకు దాంట్లో ఏదో కనబడుతుంది ఏమీ అర్థం కావట్లేదంటే, అవును సుడ్నారావు గారు నేను ఉన్నది నేనే దాంట్లో ఉన్నది, తను నా లవర్ సిద్ధు అని చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా సుడ్నారావు షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక కళ్యాణి అనుపమమ్మ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఏంటి సంపద అలా అంటున్నావు అని సుడ్నారావు అడుగుతూ ఉంటాడు. అవును సుడ్నారావు గారు నేను సిద్ధు లవర్లం, ఎప్పటి నుంచో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్తూ ఉంటుంది. మరి నా భర్త కావాలి, నేను భర్తతోటే ఉంటానని ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని సుడ్నారావు అడుగుతాడు. ఆ ఇంటికి వెళ్ళాను కాకపోతే డబ్బు నగల కోసమే ఆ ఇంటికి వెళ్ళాను, భర్త కోసం కాదు నేను వెళ్ళింది, నాకు డబ్బు నగలు కావాలి అందుకే అలా వెళ్ళాను, అందుకోసమే ఎంత అబద్ధం ఆడాను, ఇదంతా అబద్ధం, నేను సిద్ధును పెళ్లి చేసుకుంటాను తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని సంపద చెప్తూ ఉంటుంది. ఇదంతా విన్న సుడ్నారావు మాత్రం చాలా సాకింగా చూస్తాడు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఏంట్రా చెప్తే అర్థం కావట్లేదా, నేను చెప్పింది వినపడట్లేదా, ఇది కోర్టు అని చూస్తున్నాను, లేకపోతే నిన్ను ఆ చెంప ఈ చెంప వాయించేదాన్ని, ఏం మాట్లాడుతున్నావు, నేను సాక్ష్యం ఉందని చెప్తున్నాను కదా పద లోపలికి అని సంపద ఒక్కసారిగా కోపంగా అంటూ ఉంటుంది. ఇక అలా అనగానే సుడ్నారావు చాలా టెన్షన్ పడి పద అమ్మ ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు చేశాను వెళ్దాం లోపలికి అని అంటూ అందరూ వెళ్తూ ఉంటారు. ఇక తర్వాత జడ్జి గారు అమ్మ నువ్వు నా భర్త కావాలి నా కొడుకు కావాలని కేసు పెట్టావు, నాలుగు వారం టైం ఇచ్చాను, ఆ టైంలో ప్రకారం నువ్వు ఇప్పుడు నీ భర్తతో కలిసి ఉంటావా అని చెప్తూ అడుగుతూ ఉంటాడు జడ్జి గారు. ఇక సుడ్నారావును ఏంటండి మీరు మిమ్మల్ని ఆ అమ్మాయిని ఫాలో చేయమని చెప్పాను కదా, ఎలాంటి సాక్ష్యాలు సంపాదించారు ఇటు ఇవ్వండి అని అడుగుతాడు జడ్జి గారు. సార్ నేను చూపించిన సాక్ష్యాలు అన్నీ అబద్ధాలు సార్, అదిగో అమ్మాయి చూపిస్తుంది అదే నిజం సాక్ష్యం అని చెప్తూ ఉంటాడు సుడ్నారావు. సరే అమ్మ సుడ్నారావు సంపదను అమ్మ ఇటు ఇవ్వండి అమ్మ మీ మొబైల్ అని ఈ మొబైల్ తీసుకొని జడ్జి గారికి చూపిస్తూ ఉంటాడు. ఇక అలా సిద్ధు సౌరి సంపద దిగిన ఫోటోలు అందరు వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు అన్నీ కనబడుతూ ఉంటాయి. అది చూసిన జడ్జి గారు చాలా షాక్ అవుతారు. ఇక శౌర్య కళ్యాణులు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, శౌర్య నీ భర్త కదా, ఇతనేంటి నీతోటి ఉన్నాడు అంటే అది నా లవర్ సార్, తను మేమిద్దరం ప్రేమించుకున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని సంపద చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా నువ్వు అలా అంటున్నావు, నా భర్త కావాలి నా బిడ్డ కావాలని కోర్టులో కేసేసావు కదా, ఇప్పుడు మళ్ళీ ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ భర్త నీకు అవసరం లేదా అని అడుగుతాడు జడ్జి గారు. నా భర్త నాకు అవసరం లేదు జడ్జి గారు, నేను డబ్బు కోసమే నగల కోసమే ఆ ఇంట్లోకి వెళ్ళాను, ఆ అబద్ధం చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళవలసి వచ్చింది, ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు శౌర్య వద్దు బిడ్డ వద్దు, నన్ను వదిలేయండి జడ్జి గారు, నేను వెళ్ళిపోతాను సిద్ధుతోటి పెళ్లి చేసుకుంటాను అని సంపద అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శౌర్య కళ్యాణి అనుపమమ్మ సంతోషిస్తూ ఉంటారు. మరి నువ్వు ఇన్ని రోజులు కోర్టులో కేసు ఎందుకు వేసావు, ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఎందుకున్నావు అని అడుగుతాడు జడ్జి గారు. చెప్పాను కదా జడ్జి గారు నేను డబ్బు నగల కోసమే ఆ ఇంటికి వెళ్ళానని చెప్పాను, నాది తప్పే తప్పని ఒప్పుకుంటాను, నన్ను మన్నించండి అని దండం పెడుతుంది జడ్జి గారికి. ఇక అలా దండం పెట్టడంతో జడ్జి గారు మరి నీ కన్న కొడుకు అని అడుగుతూ ఉంటాడు జడ్జి గారు. నా కన్న కొడుకు కూడా నాకు అవసరం లేదు జడ్జి గారు, అది ఆ కూడా వాళ్ళకే ఇచ్చేయండి,
నేను నాకు అన్న కొడుకుని తీసుకెళ్తే సిద్ధు పెళ్లి చేసుకున్నాక మాకు అడ్డం అవుతాడు వాడు అని సంపద అంటూ ఉంటుంది. ఇక తర్వాత సౌర్య కళ్యాణులు, అవును జడ్జి గారు, నాకు అన్నయ్యను నా బిడ్డను నాకు ఇచ్చేయండి, మేము పెంచుకుంటాం, మేము చాదుకుంటాం, గొప్పగా పెంచుకుంటాం నా కొడుకును అని సౌర్య కళ్యాణులు చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న జడ్జి గారు వాదోపవాదాలను విన్న తర్వాత సంపద చేసింది అంతా మోసమని అర్థమైపోయింది. తను చేసింది అంతా మోసం, తను కోర్టు టైంను కూడా వృధా చేసింది. అందుకు తనకు ఫస్ట్ మొదటి తప్పుగా తనను మన్నించి జరిమానాగా 5,000 రూపాయలు విధిస్తున్నాను అని కోర్టు తీర్పు ఇస్తూ ఉంటుంది. అలాగే సౌర్య రెండో మ్యారేజ్ చేసుకున్నాడని సంపద కేసు పెట్టింది. అది కూడా అబద్ధమని చెప్పి కళ్యాణిని సౌర్యని సంతోషంగా జీవించమని, అలాగే సౌర్య ఉద్యోగాన్ని పోలీసు ఉద్యోగాన్ని తనకి ఇవ్వమని పోలీసులకు రికమెండ్ చేస్తున్నాను అని జడ్జి గారు తీర్పు ఇస్తాడు. చాలా థ్యాంక్స్ పోలీ అని సౌర్య కళ్యాణులు దండం పెడతారు జడ్జి గారికి. ఇక సున్నారావు మాత్రం, అమ్మ సంపద నిన్ను చూశాక ఇక నాకు జీవితంలో పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు, అప్పుడప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇలా బ్రహ్మచారిగా ఎన్ని రోజులు ఉంటాను అనుకున్నాను, కానీ నీ మాటలు విని నీ ప్రవర్తన విన్నాక ఇక జీవితంలో పెళ్లి చేసుకోను, నీలాంటి కేసులు ఎన్నడూ పట్టుకోకూడదు అని సౌర్య సంపదకు దండం పెడుతూ ఉంటాడు. ఇక జడ్జి గారు నన్ను వదిలేస్తే నేను వెళ్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక సంపద నాకు అక్కడ ఆడిషన్ ఉంది, ఆడిటర్ గారు చూస్తుంటారు అని వెళ్తూ ఉంటుంది. సౌర్య కళ్యాణులు చూస్తారు. కళ్యాణి మాత్రం ఆగు సంపద అంటే ఇక నేను ఆగలేను కళ్యాణి, నన్ను ఇక ఇలా కలవలేరు, మీరు తెరపైనే చూడగలరు అని చాలా సంతోషంగా బాయ్ అంటూ వెళ్తూ ఉంటుంది.